గురుగారు శోభాకృతనామ సంవత్సరంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి గురుగారు ఏడవదైనటువంటి తులారాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఏడు అవమానం ఏడుగా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు గురువు ఏడవ స్థానం అయినటువంటి స్థానంలో తామ్రమూర్తిగా తిరుగుతూ ఉంటారు శని ఐదవ స్థానంలో రజతమూర్తిగాను రాహుకేతువులు సప్తమ జన్మస్థానాల్లో లోహమూర్తులుగా ఈ ప్రథమార్థమంతా కూడా వీళ్ళు సంచరిస్తూ ఉంటారు ఈ సంవత్సరం వీళ్ళకి మొదటి భాగమంతా కూడా ప్రథమార్థమంతా కూడా బాగానే ఉంటుంది రాజకీయ నాయకులకి మిత్రుల వల్ల ఎక్కువ లాభించేటటువంటి సమయం విద్యార్థులకు కూడా బాగా ఉండేటటువంటి అవకాశం అన్ని వర్గాల వారికి అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది అట్లాగే గురువు అనుకూలంగా కనిపిస్తున్నాడు శని పంచమ స్థానంలో పుత్రస్థానంలో ఉండటం ద్వారా మంచి ఫలితాల్ని కలగజేసేటటువంటి అవకాశం తక్కువగా ఉంది దాయాదులతో గొడవలు ఏర్పడతాయి కోర్టు కేసులు అనవసరమైనటువంటి తప్పులతో ఈ శని ద్వారా వీళ్ళు స్థానమైనటువంటి పుత్రస్థానంలో ఈ శని ఉండటం చేత ఈ కోర్టు కేసులు అనవసరమైనటువంటి గొడవలు ఇబ్బందులు ఇవన్నీ కూడా వీళ్ళు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది విద్యార్థులు కూడా తేలికగా మంచి ఫలితం ఉంటుంది కానీ తేలికగా వాళ్ళు ఫలితం పొందే అవకాశం మాత్రం ఉండదు బాగా కష్టపడితే కానీ ఏకాగ్రమైన దృష్టితో వీళ్ళు చదివితే గానీ వీళ్ళకు అనుకూలించేటటువంటి స్థితి ఉండదు కాబట్టి ఆ గురువుకి వీళ్ళు శనికి జప దానాదులు శాంతులు జరిపించుకోవటం పరమేశ్వరుణ్ణి ఆరాధించటం విష్ణుమూర్తి ఆరాధన కూడా వీరికి ఎక్కువ లాభదాయకంగా కనిపిస్తూ ఈ ఆరాధనలతో పాటు వీళ్ళ కృషిని జాగ్రత్తని వాళ్ళు బుద్ధిలో పెట్టుకుని ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా మసులుకోవటం ఎక్కువ లాభదాయకం ఈ సంవత్సరాన్ని వీళ్ళు జాగ్రత్తగా గడపటం మంచిది మొత్తంగా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే మనం చెప్పుకోవచ్చు